హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోబకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆంధ్ర స్టైల్ చికెన్ గ్రేవీ కర్రీ దీనికి పేస్ట్ పట్టుకోవాలండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి ఒక ఆరు ఏడు దే. జీడిపప్పు వేరుశెనగుడ్లు కొన్ని మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకుని దాంట్లో జీడిపప్పు వేరుశెనగుడ్లు ఎండుమిరపకాయలు ధనియాలు కొబ్బరి కొంచెం జీలకర్ర కలిపి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము నా ప్రీవియస్ వీడియోలో నేను ఎలా నానబెట్టాలో చూపించానండి ఇది నేను ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను కర్రీకే కాబట్టి ఒక హాఫ్ అవర్ సరిపోతుంది దీంట్లో నేను కొంచెం పెరుగు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి నానబెట్టుకున్నాను నేను ఈ పెరుగులో నానబెట్టడం వల్ల ఏంటంటే చికెన్ పీస్ బాగా సాఫ్ట్గా వస్తుందండి నేను బా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది ఆనియన్స్ను చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అవుతుందండి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఈ ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర వేయటం వల్ల ఏంటంటే ఇది స్మెల్ డిఫరెంట్గా వస్తుందండి చికెన్ కర్రీ స్మెల్ డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు ఆనియన్ను చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేద్దాము ఇవి వేగిన తర్వాత మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామండి అంటే మనం ఇందాక చికెన్కి మ్యారినేట్ చేసాం కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో వేయలేదు కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుందాము ఇంకోటి ఏదైతే మనము ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా జీడిపప్పు వేరుసిన గుళ్ళు కొబ్బరి ధనియాలు ఇవన్నీ పేస్టు అవన్నీ కూడా మనం వేయించుకోకుండా పచ్చివి తీసుకున్నాం ఆ పచ్చివి తీసుకున్నాం కాబట్టి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఆ పేస్ట్ వేసుకుని మనం ఏం చేసుకుందాము వేయించుకుంటాం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి వెళ్ళి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది దాని తర్వాత ఏదైతే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ డిఫరెంట్గా మారిద్ది టేస్ట్ కూడా బాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది టేస్ట్ కూడా బాగా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపాయ వేసేసాం కదండి ఇప్పుడు మనం ఏదైతే ఉందో పేస్టు ఆ పేస్ట్ వేసుకుందాము కలిపి పెట్టుకుని చికెన్ కూడా వేసేసాను చూసారా ఎంత కలర్గా గుజ్జు గుజ్జుగా కనపడుతుంది ఇప్పుడు ఇందాక ఏదైతే మనం జార్లో పట్టుకున్నాం కదా దాంట్లో వాటర్ పోసి నేను పక్కన పెట్టుకున్నాను గిన్నెలో ఆ వాటర్ దీనిలో పోసేద్దామండి విడిగా అన్న వాటర్ పోయచ్చు ఎంటీ వాటర్ అన్న పోయొచ్చు కాకపోతే జార్లో ఉంది కదా వేస్ట్ పోవటం ఎందుకని చెప్పేసి నేను ఈ వాటరు జనరల్గా అందరిలో ఇలాగే జరుగుతుందండి కాకపోతే నేను నేను డైరెక్ట్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి ఇంటి చెప్తున్నా నేను ఇది బాగా బుడుకలుగా వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుని మూత పెట్టేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర ఎందుకు వేసానంటేనండి ఈ కొత్ ఈ కొత్తిమీరలో ఫ్లేవర్ కూడా మనకి చికెన్లోకి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడే కొత్తిమీర వేసేసాను నేను ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాం మనము టూ విజిల్స్ అయితే సరిపోతుందండి చికెన్ తొందరగా ఉడికిపోయిద్ది కదా ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి చికెన్ నానబెట్టుకున్నాం కాబట్టి మనకి తొందరగా కూడా కర్రీ అయిపోతుంది లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాము చూసారా ఎంత గ్రేవీగా ఉందో కర్రీ చూడటానికి కలర్ఫుల్గా కూడా ఉంది కొంచెం గరం మసాలా వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఆల్రెడీ ఇందాక మనం వేసుకున్నాము ఇది కలిపేసేసి ఒక హాఫ్ మినిట్ స్టవ్ మీద ఉంచుతామండి ఎందుకంటే ఏదైనా కొంచెం ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా అది తీసేసుకుంటుంది చూసారా వెంటనే బుడకలు వచ్చేసేసినాయి ఇలా బుడకలు వచ్చేసినాయి అంటే అక్కడ మనకి ఎక్సెస్ వాటర్ లేనట్టే బాగా గుజ్జు గుజ్జుగా అయిపోయినట్టు ఇలా చేసుకుంటే గారెల్లోకి రైస్లోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ గారెలు చూపించాను ఇవాళ నేను దానిలోకి బాగా గ్రేవీ చికెన్ గ్రేవీ కర్రీ చేసి చూపించానండి ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి